యాక్టింగ్ అయితే సూపర్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో చేసినట్టు. మూవీ సూపర్ ఉంది. లవ్ స్టోరీ నచ్చేసింది ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది. సినిమా అయితే బాగుంది. ఆయన చంపేస్తారు, సాయిపల్లవి గారు ఇంకా చంపేస్తారు. సో టోటల్ గా మూవీ చాలా బాగుంది, మంచి లవ్ స్టోరీ, చూసి ఎంజాయ్ చేయొచ్చు అందరూ. మనసు ఇది చాలా ఫ్యాంటాస్టిక్ అయినటువంటి మూవీ. కానీ మనం జీవితంలో మన మనసు కొన్నిటికి ఆందోళన గురి అవుతుంది. వాటన్నిటికీ ఈ మన మనసు అనేది కొన్ని ఆందోళనకు గురి అవుతుంది అనేది ఒక అంశంగా తీర్చారు. సర్వానంద్ గారికి మరో లైఫ్ టర్నింగ్ పాయింట్. డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి అంశం చాలా అదే మనసుకు సంబంధించినటువంటి కాబట్టి దాన్ని లవ్ కనెక్ట్గా మార్చుకున్నారు డైరెక్టర్ గారు. సూపర్గా ఉంది సర్వానంద్ గారికి. ఇది మరో సాయి పల్లవ్ గారు మంచి నెమల నాట్యం చేస్తున్న ఫీలింగ్స్, ఇంకా ఆమె మరో ట్రెండింగ్, ఆమె మరో మంచి స్థానాన్ని సంపాదించింది ఇండస్ట్రీలో ఈ సినిమాతోటి. ఆమెకి సాయి పల్లవి గారికి మంచి ముద్ర అనేది ఏర్పరచుకున్న సాయి పల్లవి గారికి ఈ సినిమా ఒక ముద్ర అనేది అనుకోవచ్చు. తర్వాత టోటల్గా ఈ సినిమాని విభిన్న రాష్ట్రాల్లో చేసినటువంటి ఫీలింగ్స్ ఉంది బాగా, కానీ అక్కడ చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి ఎఫెక్ట్లు కానీ చాలా అద్భుతమైనటువంటి స్టోరీగా డైరెక్టర్ గారు, కానీ డైరెక్టర్ గారు మలుచుకున్న మలుపు మాత్రం ఆ మనసుని చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు క్రియేటివిటీ చేసింది. హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు డైరెక్టర్ గారికి. తర్వాత ఈ సినిమాలో కెమెరా వర్క్, కెమెరాలు ఎన్ని పనిచేసినా కూడా కెమెరా వర్క్ కూడా చాలా అద్భుతమైనటువంటి కెమెరాగా గుర్తించవచ్చు. టైటిల్ సాంగ్ మాత్రం అద్భుతంగా ఉంది. టైటిల్ సాంగ్ చిత్రానికి ప్రాణంగా టైటిల్ సాంగ్ నిలిచింది. తర్వాత లొకేషన్స్ ఉన్నటువంటి నేపాల్లో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి చలి పులి గడగడ వణికిస్తుంది మన ప్రజల్ని, అది మామూలుగా లేటెస్ట్ తెలిసింది. మన భూకంపంకు సంబంధించినట్టు కూడా ఒక అంశం చూపించారు డైరెక్టర్ గారికి. ఫ్యాంటాస్టిక్, వెరీ నైస్. డైరెక్టర్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కరు కూడా ఐఎమ్ఏ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నిరుపేదలు సాధారణమైనటువంటి అవసరాలు తీర్చుకునేటువంటి ప్రజలు ఎంతోమంది మన రోడ్డు మీద చూస్తుంటాము, అన్ని పల్లె గ్రామాలు అయితే చూస్తుంటాము. ఐఎమ్ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మనం కొంచెం చైతన్యత చదువుకున్న వ్యక్తులు కూడా వాళ్ళందరూ కూడా ఒక దుప్పటి అయితే కానీ వాళ్ళందరికీ సహాయం చేయగలరని నా మనోభావంగా స్పెషల్ రిక్వెస్ట్గా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చలి పులి ప్రతి ఒక్కరిని భయపెడుతుంది కాబట్టి. అది ఈ చిత్రంలో కూడా మంచి టైంలో రిలీజ్ చేశారు. భూకంపంలో ఉన్నటువంటి బాధితులు ఎంతమంది నష్టపోయారనేది కూడా మనం ఈ చిత్రంలో చూసినందువల్ల తెలుసుకోవచ్చు. వెరీ నైస్ మూవీ, చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న చలిని కొంచెం గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ దీని రక్ష ఫస్ట్ హాఫ్ నుంచి అలా తీసుకెళ్తూ ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి అంటే మస్ట్ రాజసుందరంగా డ్యాన్స్ మాస్టర్ గారు తలకన మెరిశారు, చాలా నైస్గా ఉంది. తర్వాత సాంగ్స్ ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ ప్రాణంగా నిలిచింది. తర్వాత సాయి పల్లవి గారు మంచి నెమలు నాటే ఆమె అక్కడ జోస్ తగ్గలేదు, ఇంకా బాగా హడావుడిగా ఇంప్రెషన్ చేస్తుంది. టోటల్గా సినిమా మాత్రం పర్వాలేదు, ఎక్సలెంట్గా ఆడుతుంది, చాలా నైస్ మూవీ. థ్యాంక్ యూ అండి, టోటల్ థ్యాంక్ యూ అండి, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్, బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ ఎక్సలెంట్ సాంగ్స్, డైరెక్షన్ సూపర్. అనురాపుడి గురించి చెప్పగలదు. సునీల్ యాక్టింగ్ యావరేజ్, అంటే ఆయన ఇంకా వాడుకొని ఉంటే, యూజ్ చేస్తుంటే బాగుండు కదా అని అనుకుంటున్నాను, ఇంకా యూజ్ చేయలేదు. వెండ్ర కిషోర్ యాక్టింగ్ సూపర్, ఆయన కామెడీ టైమింగ్స్ కానీ ప్రియదర్శన్ కానీ యాక్టింగ్ సూపర్. వెండ్ర కిషోర్ సాంగ్స్ ఎక్సలెంట్, సాంగ్స్ సూపర్, ఆల్రెడీ హిట్ కదా సాంగ్స్. 3.5 సాయిపల్లవి యాక్టింగ్ సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ మూవీ నిజంగా. పడిపడి లేచి మనసు ఫుల్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ కేజీఎఫ్ ఎలా ఉందో చూడాలి. హైలైట్స్ అంటే సాంగ్స్ హైలైట్, హైలైట్స్ ప్లస్ కెమెరామెన్ గారి పనితను. లొకేషన్స్ కలకత్తా లొకేషన్ చాలా బాగా చూపించారు, నిజంగా ఎక్సలెంట్గా చూపించారు. ఖుషి సినిమాలో మన పవన్ కళ్యాణ్ ఎంత చూపించాడో ఇందులో కూడా అంత లొకేషన్ చాలా బాగుంది. యాక్చువల్లీ హను సార్ లవ్ స్టోరీ డిఫరెంట్ బాగా చేస్తారని తెలిసి చాలా డిఫరెంట్గా ట్రై చేశారు ఈసారి. చాలా బాగుందండి పిక్చర్ చేసిన. హైలైట్స్ అంటే విజువల్ మేకింగ్ అండి, జేకే గారు చాలా బాగా చేశారు.
Hi, this is Isha Reba. Nenu Megadap Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.